విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ, సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక జంటగా నటించిన దొరసాని చిత్రం ఇటీవల రిలీజ్ అయిన పాజిటివ్ టాక్ని తెచ్చుకుంది. ఈ సినిమాలో బెడ్రూమ్ సీన్స్ ఉన్నాయని, లిప్ లాక్ దృశ్యాలు ఉన్నాయని వివాదాస్పద నటి శ్రీరెడ్డి దొరసానిని టార్గెట్ చేసింది. గతంలో డాక్టర్ రాజశేఖర్ సతీమణి, శివాత్మిక తల్లి జీవితా రాజశేఖర్ సినిమా పరిశ్రమపై చేసిన కామెంట్స్ను ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సినిమాల్లో లిప్ లాక్లు, బెడ్రూమ్ దృశ్యాలు ఎక్కువైపోతున్నాయని, బెడ్రూమ్లో చేయాల్సిన పనులు రోడ్డుపై చేస్తున్నారంటూ గతంలో జీవితా రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోని షేర్ చేసింది శ్రీరెడ్డి. శివాత్మిక రాజశేఖర్ను ఆనంద్ దేవరకొండ కిస్ చేశాడట. ఈ టాపిక్ వై ఫేస్బుక్ లైవ్ షోలోకి వస్తున్నాను అంటూ వ్యాఖ్యానించిన శ్రీరెడ్డి, జీవిత గారు, మీరు మీ కూతురు దగ్గరికి వచ్చేసరికి ఎన్ని పత్తితు కబుర్లు చెబుతున్నారో ఓసారి తవ్వుకుందాం. మూవీ అసోసియేషన్ కార్డుకు మీరు అడ్డుపడుతున్నారని తెలుసు, అయినా స్టిల్ మాట్లాడుతున్నాను అంటూ శ్రీరెడ్డి సవాలు చేసింది. దొరసాని చిత్రంలో లిప్ లాప్ సీన్ ఉన్నప్పటికీ ఎక్కడ కూడా అసభ్యతకు తావు ఇవ్వకుండా దర్శకుడు మహేంద్ర చిత్రీకరించాడు. గతంలో వచ్చిన ఒక బోల్డ్ సినిమా కార్యక్రమానికి హాజరైన జీవిత చిత్రంలోని దృశ్యాలు చూసి స్పందించి చేసిన వ్యాఖ్యలను ప్రస్తుతం శ్రీరెడ్డి ప్రస్తావించడం ఆ సందర్భంగా ఉందని ఫిలిం నగర్ వర్గాలు అంటున్నాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ.